కాపులు అన్ని రంగాల్లోనే అభివృద్ధి చెందాలని ఆంధ్ర కాపు సద్భావన సంఘం అధ్యక్షులు డాక్టర్ వాసిరెడ్డి యేసుదాసు, మాజీ ఎమ్మెల్సీ చిక్కాల రామచంద్రరావులు పేర్కొన్నారు. గురువారం కాకినాడ కాపు కళ్యాణ మండపంలో గొల్లపల్లి లక్ష్మణరావు మనవడు జశ్వంత చంద్ర ఆల్ ఇండియా సివిల్ సర్వీస్లో 162వ ర్యాంకు సాధించి ఇండియన్ పోలీస్ సర్వీస్కు ఎంపికైన నేపథ్యంలో ఆయనకు అభినందన సభ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాపుల ఆర్థిక పరిస్థితులు అంతంత మాత్రంగా ఉండడంతో అభివృద్ధిలో వెనుకబడుతున్నారన్నారు. జశ్వంత చంద్ర చిన్నతనం నుంచి కష్టపడి చదువుకుని సివిల్ సర్వీస్కి ఎంపిక అవ్వడం జరిగిందన్నారు. 3 సార్లు సివిల్ సర్వీస్ రాసి ఎంపికయ్యారన్నారు. అయినప్పటికీ జశ్వంత్ మరొకసారి సివిల్ సర్వీస్ కు ప్రయత్నించి 162వ ర్యాంకు సాధించి ఐఏఎస్ కు ఎంపిక అవ్వడం జరిగిందన్నారు. జశ్వంత్ మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని అభిలాషించారు. అనంతరం జశ్వంత్ మాట్లాడుతూ సివిల్ సర్వీస్ కి ఎంపిక అవ్వడంలో తన కుటుంబ సభ్యులు అందించిన సహకారం మరువలేనిదన్నారు. ఈ కార్యక్రమంలో మాధవరావు, ఎస్విఎస్ఎన్ మూర్తి, డాక్టర్ సుజయ్, డాక్టర్ త్రివేణి, వెంకటేష్ నాయుడు, సీతయ్యధర, అడవాల సత్యనారాయణ, సిద్ధు, కాపు ఉద్యోగ సేవా సమితి గౌరవ అధ్యక్షులు కనపర్తి నూకరాజు, నిరంజన్ నాయుడు, బసవ ప్రభాకర్ రావు, మంగ శ్రీనివాస్, రవి, ఫలం రాజు తదితరులు పాల్గొన్నారు. యశ్వంత్ చంద్ర ఐపీఎస్ సెలెక్ట్ అవటం చాలా గర్విస్తుంది ఆంధ్ర కాపు సద్భావన సంఘం. ఈ రాష్ట్రంలో ఉన్న కాపు తెలగ బలిజీ అందరికీ కూడా గౌరవాన్ని పట్టుకొచ్చాడని నేను భావిస్తానని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. రాబోయే కాలంలో తప్పకుండా ఐపీఎస్ ఎలా కొట్టాడో ఐఏఎస్ కూడా కొట్టి ఇంకా గౌరవం తీసుకొస్తాడని నమ్మకం ఉందని చెప్పి ఇదే కళ్యాణ మండపంలో మళ్ళీ ఐపీఎస్ వచ్చిన తర్వాత ఐఏఎస్ వచ్చిన తర్వాత కూడా సత్కారం చేస్తాం. ఎందుకంటే గ్రూప్ వన్ వచ్చినప్పుడు ఇక్కడ సన్మానం చేసి దీవించి పంపించాం, ఐఏఎస్ ఐపీఎస్ కొట్టారు. అలాగే ఇప్పుడు మళ్ళీ ఐపీఎస్ పోలీస్ డిపార్ట్మెంట్కి హెడ్ జిల్లా 10 జిల్లాలోనే ఉంటారో దానిలో సివిల్లో కూడా రావాలని చాలా పట్టుదలగా చదివి అన్ని రంగాల్లోని కూడా ఇప్పుడు 4 దానిలో జాబులు చేసాడు, 5వ దానికి కూడా ఆఖరిగా ఐఏఎస్లో రావాలని ఆశిస్తూ ఉన్నాం. ఆయన తప్పకుండా ఆ కోరిక జాతి కోరిక నెరవేరుస్తాడని చెప్పి కోరుకుంటూ ఇటువంటి కార్యక్రమాలను అందరూ కూడా ప్రోత్సహించవలసిన అవసరం ఉంది. అదేవిధంగా బాబును కూడా ఆదర్శంగా తీసుకుని మన జాతిలో పిల్లల్ని కూడా కోచింగ్కి అతని సలహాలు తీసుకుని పంపించాలని, అదేవిధంగా కాపు సద్భావన సంఘం సెక్రటరీ గారికి మన నాయుడు గారికి ఒక సూచన, ఆ సన్మాన పత్రాన్ని జిరాక్స్లు తీసి మన జాతి అందరికీ పంచాలని కోరుతా ఉన్నాం. ఎందుకోసం అంటే ప్రతి ఒక్కరికి అవసరం అది, ప్రతి ఇంట్లో పెట్టుకుని ఇలాగే మనం అందరూ కూడా ఎదగాలన్న ఆలోచన ప్రతి ఒక్కరి ఇంట్లోనే కలగాలని చెప్పి జిరాక్స్లు తీయించమని అందరికీ ఇవ్వాలని కూడా కోరుతా ఉన్నాం. ఈరోజు వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున చాలా చాలా చక్కన ఫీడ్బ్యాక్ మనందరికీ. ఇంట్లో కూర్చుంటే ఏది తెలియదు టీవీ తప్ప. ఇక్కడ చాలామంది పెద్దలు చిక్కాల రామచంద్ర గారు లాంటి వాళ్ళు వచ్చారు, అన్ని విషయాలు కూడా మాట్లాడారు. చాలామంది ఉపాధ్యాయులు వచ్చారు, ఇంకా ఉద్యోగస్తులు వచ్చారు, పారిశ్రామికలు వచ్చారు, అన్నీ కూడా డాక్టర్స్ వచ్చారు, ఎన్నో విషయాలు తెలుసుకున్నాం. అసలు గవర్నమెంట్ దగ్గర ఉన్న కీని తీయాలని మన యశ్వంత్ చెప్పడం అంటే ఒక చరిత్ర ప్రపంచంలో ఎవడ కూడా శశ్వంతో చెప్పడం అంటే ఒక చరిత్ర ఇందాక ఆయన చెప్తే నాకు అర్థమైంది. గవర్నమెంట్ కూడా సూచనలు మనవడి ద్వారా ఇచ్చి దాన్ని యాక్ట్ ఏదైతే ఉందో తప్పని చెప్పి నిరూపించుకోగలిగానంటే ఇది ఒక చరిత్ర మామూలు చరిత్ర కాదు అని చెప్పి సందర్భంగా అభినందిస్తూ. అలానే కాపు సంఘం నుంచి మాట్లాడితే ఎప్పుడు ఎవరు అచీవ్ చేసినా సరే ప్రోత్సహించడంలో ఎప్పుడు ముందున్నారు. నాకు 2 సంవత్సరాల ముందు 314 ర్యాంక్ వచ్చిందండి సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్లో, అప్పుడు కూడా నన్ను ఇక్కడే సన్మానించడం జరిగింది. సో ఇలానే మన ఇంతమందిని ఎవరైనా ఎవరేం సాధించినా సరే ఏ అచీవ్మెంట్ వచ్చినా సరే ప్రోత్సహించడంలో ముందుండడం చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే దాన్ని చూసి మిగతా వాళ్ళకి కూడా ఒక ఇన్స్పిరేషన్ వస్తుందండి. అండ్ ఈ రోజున సన్మానం నాకు జరుగుతుంది, బట్ దీని వెనకాల మా ఫ్యామిలీ కృషి చాలా ఉందండి. లైక్ మా మదర్ గవర్నమెంట్ స్కూల్ టీచర్, చిన్నప్పటి నుంచి ఆవిడిచ్చిన సజెషన్స్ కానీ. అలానే మా డాడీ ఇప్పుడు లేరు, ఆయన కూడా ఆశయం ఉండేది నాకు చిన్నప్పటి నుండి ఇలా ఐఏఎస్ ఆర్ ఐపీఎస్ చేయాలని. అలానే తాతగారు, నేను చిన్నప్పటి నుండి తాతగారి ఇంట్లోనే పెరిగాను. తాతగారు, అమ్మమ్మ వీళ్ళందరూ చేసిన సపోర్ట్, మా మేనమామలు వీళ్ళందరి సపోర్ట్. సో ఈ రోజున సన్మానం నాకు జరుగుతుందండి, కానీ వెనకాల వీళ్ళందరి కృషి, వీళ్ళందరి సహకారం చాలా ఉంది. ఈవెన్ నేను ఐఐటి కాన్పూర్ నుండి గ్రాడ్యుయేట్ అయ్యి తర్వాత శాంసంగ్ ఆర్ఎండీలో జాబ్ చేస్తున్నప్పుడు దాన్ని వదిలేసి
సివిల్ సర్వీసెస్ ప్రయత్నిస్తానని చెప్పినప్పుడు కూడా వెంటనే వీళ్ళు సపోర్ట్ చేశారు. అండ్ ఆ సపోర్ట్కి ఫలితం ఈరోజు ఈ సన్మానం అవుతుందండి. సో అందరికీ, ఆ ఫ్యామిలీ అందరికి కూడా, ఇక్కడ కొంతమంది ఉన్నారు కొంతమంది లేరు, వాళ్ళందరూకి కూడా థ్యాంక్ యూ. అండ్ ఇటు వచ్చి ఈరోజు కూడా కొంతమంది నన్ను అడిగారు, మీలో పెద్దలు, మా పిల్లలు కూడా సివిల్ సర్వీసెస్ ప్రిపేర్ అవుతున్నారు, వాళ్ళకు కూడా సూచనలు ఇవ్వమండి. తప్పకుండా అండి, అది నా బాధ్యత. ఎందుకంటే ఒక నెట్వర్క్ ఎఫెక్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. మనకి విద్యలో అవనివిని ఆర్ ఏ రంగంలో అయినా సరే ఒక నెట్వర్క్ ఎఫెక్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. సో తప్పకుండా నాకు సాయం చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు, నా గ్రాడ్యుయేషన్ వాళ్ళు కానీ అలా. అండ్ తప్పకుండా నా వంతు సాయం ఎప్పుడు ఏం అవసరం వచ్చినా సరే కుదిరినంత వరకు తప్పకుండా చేస్తాను మీ పిల్లలు కానీ ఏమన్నా. అండ్ అలా చెప్పుకుంటూ ఇలా ఈరోజు ఇక్కడ విచ్చేసిన అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.